అమ్మ ఈ లోకంలో అంతులేని ప్రేమకు నిదర్శనం. నవమాసాలు మోసి పురిటినొప్పుల వేదనను భరించి బిడ్డకు జన్మనివ్వడానికి తాను మరణానికైనా సిద్ధపడే త్యాగమూర్తి. ఇలా చెప్పుకుంటూ పోతే అమ్మ గురించి, అమ్మతనం గురించి పదాలు కూడా సరిపోవు. అందుకే మాతృమూర్తి పంచభూతాలు ఉన్నంత వరకు కీర్తించబడుతుంది. అలాంటి అమ్మకు నల్గొండ జిల్లాలో ఘోర అవమానం జరిగింది. తల్లి బతికుండగానే కర్మకాండలు చేశాడు ఓ కసాయి కొడుకు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ఐటి పాములకు చెందిన వారణాసి పోషమ్మకు ఇద్దరు కుమారులు, నలుగురు కూతుర్లు. అందరినీ పెంచి పెద్ద చేసి పెళ్లిళ్ళు చేసింది. పోషమ్మ వృద్ధాప్యంలో కూడా రోజువారీ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. పోషమ్మ పెద్ద కుమారుడైన వారణాసి యాదగిరి అనుక్షణం ఆమెను అసహ్యించుకుంటూ ఉండేవాడు. తల్లి బ్రతికుండగానే కర్మకాండలు చేశాడు. దానిని చూసిన తల్లి మనస్సు కన్నీటి పర్యంతమైంది. చేసిన వాడికి ఏం పాపం చేసిన, కన్న పోరాడ పోరాడి, కన్న చూసబడి, కన్న జర తీసిన తీస్తే ఇవ్వాలి, ఎంత పని చేసిన దాన్ని పెట్టమని పోయిందని గాను, కొయ్యమని పోయిందని గాను, నా కష్టం నేను చేసుకొని తింటున్నాడు. వాడు తింటున్నావు తింటలేనో, ఉపాసం ఉంటున్నావు ఇప్పుడు ఉంటున్నావు. నా కర్మ గింత కడికి వచ్చింది సార్, ఏం చేస్తాం మరి. సత్యనాళ్ళకి దాని చేసినప్పుడు సత్యనాటే అయిపోయింది, నేను బతికున్నట్టు లేదు. సచ్చినట్టు అయిపోయి అన్ని కొట్టించుండు, కారట్లు కొట్టించే, ఫోటోలు దింపి అన్ని చేసే, ఇక చచ్చిపోయిన నేను చచ్చిపోయినట్టే చేసిన్నాను. వృద్ధురాలు పోచమ్మ సంపాదించిన డబ్బులు బిడ్డలకు, చిన్న కుమారుడికి పెడుతుందని కక్ష పెంచుకున్నాడు పెద్ద కొడుకు యాదగిరి. తన తల్లి చనిపోయిందని బ్రతికుండగానే దశ దిన కర్మ కాండలను ప్రింట్ చేయించి సోషల్ మీడియాలో వైరల్ చేశాడు. అమ్మ అనే మమకారాన్ని చంపి తన కర్కసత్వాన్ని చూపించాడు. ఇంతటి దుష్ట కార్యాన్ని చూసిన తల్లి గుండె ముక్కలైంది. బిడ్డ చేసే పనులను చూసిన తట్టుకోలేకపోయిన తల్లి న్యాయం కోసం నకిరేకల్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించింది. పోచమ్మ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు తన కొడుకు యాదగిరికి బుద్ధి చెబుతామని హామీ ఇచ్చారు.